మీ మొబైల్కి ఎవరైనా కాల్ చేసినప్పుడు ఓన్లీ బ్లాంక్ ఇమేజ్ వస్తుందా? బ్లాంక్ ఇమేజ్ రాకుండా మీకు వీడియో కానీ లేదంటే మీకు నచ్చిన ఇమేజ్ కానీ మీకు నచ్చిన వీడియో కానీ కాల్ బ్యాక్గ్రౌండ్ కింద పెట్టుకోవాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పే ఈ ట్రిక్ ఫాలో అండి, ఇది అన్ని మొబైల్స్కి వర్కౌట్ అవుద్ది. సో అందుకోసం ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు నోటిఫికేషన్ రూపంలో వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అందుకోసం మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ కాలర్ ఉంది కదా, కాలర్ సింబల్ ఇది ప్రెస్ చేయండి. ఫోను, సో ఇది ప్రెస్ చేసినట్లయితే ఇలా మీకు రీసెంట్ కాల్ లిస్ట్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 డాట్స్ ప్రెస్ చేయండి. 3 డాట్స్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ సెట్టింగ్స్ అనేది ఉంది, సెట్టింగ్స్ సెలెక్ట్ చేయండి. సెట్టింగ్స్ సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఈ రకంగా కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇందులో మీరు కాల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పింది కదా, అది సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత డ్యూయల్ సిమ్ అయితే ఏ సిమ్కి మార్చాలనుకున్నారు, ఏ సిమ్కి ఏం పెట్టాలనుకున్నారో సెలెక్ట్ చేసుకోండి. సింగిల్ సిమ్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. సో నేను సిమ్ 1కి సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. సో ప్రజెంట్ నాకు ఇప్పుడు ఏదైనా కాల్ వస్తే నాకు ఈ ఇమేజ్ వస్తుంది. నాకు ఈ ఇమేజ్ కాకుండా వేరే ఇమేజ్ కానీ వీడియో కానీ పెట్టాలనుకుంటున్నా. సో దానికోసం ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇది ఇమేజ్, ఈ 2 బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అన్నమాట. ఈ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ పర్సనలీ ఉన్న వీడియోస్ కావాలన్నా వీడియోస్, లేదంటే ఫొటోస్ కావాలన్నా ఫొటోస్ మీ గ్యాలరీ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో నేను ప్రజెంట్ ఇది వీడియో సెలెక్ట్ చేస్తాను. ఇది మనం ప్రివ్యూ చూసుకోవచ్చు ఇలాగా. ఒకవేళ మీకు మీ కాలర్ టోన్ కాకుండా ఇక్కడ వీడియో యొక్క రింగ్ టోన్ కావాలి అంటే ఇది మ్యూట్ బటన్ తీసేయాలి. అలా మీకు వీడియో అనేది మీకు వీడియో కాల్ ఆ మ్యూజిక్తో వస్తుంది. సో ఇక్కడ అలా కాకుండా మీరు ఆ వీడియో అనేది వద్దనుకుంటే మ్యూట్ బటన్ ప్రెస్ చేసుకోండి. ఇది కాలర్ టోన్ ఆన్ చేసుకోవాలి. మీ మొబైల్ యొక్క రింగ్ టోన్కి ఏదైతే ఉందో అదే డివైస్ సౌండ్ వచ్చింది అన్నమాట. మీకు ఏదైనా కాల్ వచ్చినప్పుడు ఆ సౌండే మీకు వినిపించుద్ది. యూజ్ వీడియో సౌండ్ యాజ్ రింగ్ టోన్ కావాలంటే ఇది ఆన్ చేసుకోవాలి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సెట్ యాజ్ కాల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పింది కదా, ఇది ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మీకు కాల్ బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఏదైనా కాల్ వస్తే మీకు ఇదే బ్యాక్గ్రౌండ్ కింద వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు మీకు ఈ సిమ్ 1 అనే దానికి ఏదైనా కాల్ వస్తే మీకు బ్యాక్గ్రౌండ్లో కాల్ బ్యాక్గ్రౌండ్లో ఈ రకంగా వచ్చింది. ఈ రకంగా మీరు కాల్ బ్యాక్గ్రౌండ్ అనేది మార్చుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో ఎక్కడికి నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అందర్ వీడియో.